భోజనం ముందండి, భోజనం చేస్తుండండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బాబా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో మీరు రెండు చుక్కలు మింగారనుకోండి, డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి కత్తి ఇదిగోండి, అన్సీజన్లో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి, దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి చావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ చావుకు వస్తుంది. కొంచెం ఓర్చుకోమ్మా, రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు రండి. ఇది అపెండిసైటిస్, 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలి, ఉపేక్షిస్తే పిల్ల బతకదు, 5000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కమర్ కమర్. ఒరే మురళి, నాకు 5000 రూపాయలు కావాలరా. 5000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10000 ఇచ్చాను రా. లక్ష్మీదేవిని విసిరి పారేశావు కాబట్టి నీకు దూరం అయిపోయింది, దోసులు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టే నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానే ఇవ్వరా. అప్ప ఎలా తీరుస్తావురా? డాక్టర్ గారు, నా బిడ్డని ఇట్టా వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి? నన్ను ఏం చేయమంటారమ్మా? నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోవడం భరించలేను. డాక్టర్ గారు, తీసుకోండి. డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజెక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడ నీకు? ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? నువ్వు నీ బాబు ఇంకెన్నా ఆడతారా? రెచ్చగొట్టమన్నాడు. ఫ్యాక్టరీ వర్కర్లంతా నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం బాబు. వీటి సంగతి మేము చూసుకుంటాం, కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మామకి ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు. రాజా బాబు, కలిసిరా, డాక్టర్ గారు మాకేం చెప్పట్లే, ఆపరేషన్ మాత్రం వద్దంటాడు. డాక్టర్ గారు, మా చెల్లెలకి ఆపరేషన్ అక్కర్లేదా? అవును, ఆమెకు వచ్చింది 24 గంటల కడుపు నొప్పి కాదు. మరి ఏదో నాటుమందు తాగింది. నాటుమందా? అందుకే భరించలేని కడుపు నొప్పి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికా? కాదు, కడుపు పోగొట్టుకోవడానికి. డాక్టర్! ఎస్, షీ ఈజ్ ప్రెగ్నెంట్. మీరు ఎవరు?
అమ్మని పిలిస్తే నువ్వు బలకపోవచ్చు, కానీ రుక్మిణి అన్నయ్య అని పిలిస్తే నేను బలుకుతాను. చెప్పమ్మా చెప్పు, ఎవరు దీని కారణం? విష్ణు చక్రపాణి గారి మేనల్లుడు. అలా తెల్లబోతావే, మా కుటుంబాన్ని సర్వనాశనం చేసేంత వరకు నిద్రపోడని నేను చెప్పిన మాట నిజం చేశాడు మీ నాన్న. ఈ నాన్న దశరథుడు కాదు బాబు, దశకంఠుడు, రావణాసురుడు. వెళ్ళిపో నాయన, కొడుకును పోగొట్టుకున్న మేము కూతురు కూడా పోగొట్టుకోకముందే వెళ్ళిపో నాయన. నీకు దండం పెడతాను, వెళ్ళిపో బాబు. నేనంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందా? చెప్పమ్మా, విష్ణుతో నీకు ఎలా పరిచయం అయింది? ఎందుకట్లా పరిచయం అవుతావు? మీ అన్నకి చెప్పు, ఆ కోరగాడిని చుట్టుపట్టు పిలుచుకొస్తాడు. చెప్పమ్మా ఏం జరిగింది? నువ్వు రాజా చెల్లెలు కదా? నేను రంగారావు గారు అమ్మాయిని, కార్లు మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. రా. థ్యాంక్స్ అండి, నేను బస్సులో వెళ్తాను. నేను మీ అన్నయ్యకి బాగా కావాల్సిందాన్ని. పర్వాలేదు రా. రామ్మా ఇక నేను వెళ్తానండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, మా అమ్మ కోపడుతుంది. మీ అమ్మగారి కోపం ఎక్కువ? చాలా మంచిది, మా అన్నయ్య చనిపోయినప్పటి నుంచి మా అమ్మ మొహంలో సంతోషం లేకుండా పోయింది. మీ అమ్మ మొహంలో నువ్వు నవ్వు చూడాలంటే నా దగ్గర ఉపాయం ఉంది. నేను చెప్పినట్టు చేస్తావా? మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. అయితే ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుంటావా? నేనెవరిని ప్రేమించలేదుగా. కానీ విష్ణు నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు లేకపోతే బ్రతకలేనంటున్నాడు. అది కాదండి, నేను నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావో. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే మా అన్నయ్యని చంపేశారు, మళ్ళీ నన్ను రొంపిలోకి లాగద్దంటావు. చూడు, మీ అన్నయ్య మరణం మూలంగా మీ కుటుంబంలోనూ చక్రపాణి గారి కుటుంబంలోనూ శాంతి లేకుండా పోయింది. తిరిగి ఆ రెండు కుటుంబాల్లో వెన్నెల రావాలంటే చనిపోయిన మీ అన్నయ్య అల్లుడుగా వెళ్లవలసిన ఆ ఇంట్లో నువ్వు కాలు పెట్టాలి. ఇది నేను నీకు ఇచ్చే ప్రేమ కనుక కాదు, మన పెళ్లి ఉంగరం.